ఇచ్చిన అంకెలతో అతిపెద్ద అతి చిన్న సంఖ్యలు ఎలా తయారు చేయాలి అనేది నవోదయ మ్యాథ్స్కి సంబంధించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 3 4 9 1 ఇలా ఒక 5 అంకెలు ఇచ్చి వీటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య తయారు చేయమన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ సంఖ్యల్ని అతిపెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి, పెద్ద అంకె నుంచి చిన్న అంకె వరకు మనం రాసుకోవాలన్నమాట. అంటే అతిపెద్ద సంఖ్య మనం రాసినప్పుడు అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది అంటే, 6 ముందు 9 6 4 3 1 అంటే 9 అనేది అన్నిటికంటే పెద్ద అంకె, తర్వాత 6 తర్వాత 4 తర్వాత 3 లాస్ట్లో 1. అంటే 96431 అనేది ఈ ఇచ్చిన 5 అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య అవుతుందన్నమాట. అదే అతి చిన్న సంఖ్య అడిగినప్పుడు వీటిని రివర్స్లో రాసుకోవాలి. అంటే అతి చిన్న సంఖ్య రాసినప్పుడు పెద్ద స్థానంలో చిన్న అంకె నుంచి పెద్ద అంకెకి రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే దీన్ని రివర్స్ చేస్తే వచ్చేస్తుంది 1 3 4 6 9 అంటే 13469 అనేది ఈ ఇచ్చిన 5 అంకెలతో ఏర్పడే అతి చిన్న సంఖ్య అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏ సంఖ్యని మనం పునరావృతం అనేది చేయాలి, అంటే రిపీట్ చేయాలి, అంటే రిపీట్ చేయకుండా, అంటే పునరావృతం చేయకుండా ఇచ్చిన 5 అంకెలతో ఏర్పడే 5 అంకెల, ఇక్కడ ఇది ముఖ్యమైనది విషయం ఏంటంటే, 5 అంకెల అతిపెద్ద సంఖ్య అన్నప్పుడు ఈ ఇచ్చిన 5 అంకెలతో మనం ఇలా రాసుకుంటాం. అలాగే 5 అంకెల అతి చిన్న సంఖ్య అన్నప్పుడు ఈ విధంగా మనం రాసుకుంటాం. అయితే వాడు ఏమని ఇస్తాడంటే, ఇలా ఒక 5 అంకెలు ఇచ్చి వీటితో ఏర్పడే 5 అంకెలు అతిపెద్ద సంఖ్య, 5 అంకెలు అతి చిన్న సంఖ్యల భేదం ఎంత అంటాడు. అప్పుడు మనం భేదం అంటే తీసివేత చేసుకుంటాం. ఒకవేళ 5 అంకెలు అతిపెద్ద సంఖ్య, 5 అంకెలు అతి చిన్న సంఖ్యలు ఒక మొత్తం ఎంత అని అడిగితే కనుక మనం కూడిక చేసుకుంటాం. అయితే వాడు ఒక్కొక్కసారి 0 అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సెకండ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు 7 3 0 9 5 ఇక్కడ కూడా 5 అంకెలు ఇచ్చాడు. ఈ 5 అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యలు తయారు చేయమన్నాడు. అప్పుడు మనం ఎలా రాస్తాము అంటే, 5 అంకెల అతిపెద్ద సంఖ్య అన్నప్పుడు, ఇప్పుడు ఇందులో పెద్ద అంకె 9, తర్వాత 7, తర్వాత 5 3 0 అంటే 97530 అనేది అతిపెద్ద సంఖ్య అవుతుందన్నమాట. అదే 5 అంకెలు అతి చిన్న సంఖ్య రాసినప్పుడు అతి చిన్న సంఖ్య మనం ఎలా రాయాలి, చిన్న సంఖ్య చిన్న అంకె నుంచి పెద్ద అంకెకి రాసుకెళ్ళాలి, 0 3 5 7 9. అయితే ఇది ఎంత వచ్చింది, 3579 వచ్చింది. ఇక్కడ ఈ చివర ఉన్న 0 అనే దానికి విలువ లేదు కాబట్టి ఇది ఇందులో మనం 5 అంకెలు అయినా కనిపిస్తున్నా మనం 4 అంకెల సంఖ్య కిందే దీన్ని చూస్తాం కాబట్టి ఇందులో 4 అంకెలే ఉన్నాయి. కానీ వాడు అడిగింది 5 అంకెల సంఖ్య రాయమన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, 0 అనేది స్టార్టింగ్లో ఉండకుండా రెండో ప్లేస్లో 0 మనం మార్చుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న 3 ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న 0 వెనక్కి తీసుకెళ్తాం. అంటే 3 0 5 7 9 అంటే 30579 అనేది ఈ ఇచ్చిన 5 అంకెలతో ఏర్పడే అతి చిన్న సంఖ్య అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, 0 వచ్చిన సందర్భంలో అతి చిన్న సంఖ్య రాసినప్పుడు ముందు 0 రాయకూడదు, రెండవ ప్లేస్లో 0 రాయాలి, 0 తర్వాత ఉండే సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకురావాలి. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేంటి అంటే, 5 9 2 అనే ఈ 3 అంకెలతో ఏర్పడే 5 అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద అతి చిన్న సంఖ్యలు, అతిపెద్ద అతి చిన్న సంఖ్యలు ఏవి అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన అంకెలు 3 అయితే వీటితో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అనేది అడిగాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇచ్చింది 3 అంకెలే కాబట్టి వీటిని పునరావృతం మనం చేయొచ్చు అని అర్థమవుతుంది. అంటే రిపీట్ చేయొచ్చు. అప్పుడు మనం జనరల్గా వీటి ఈ 3 అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య రాద్దాం. అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది మనకి, ముందు పెద్ద అంకె రాసుకోవాలి,
తొమ్మిది, తర్వాత ఐదు, రెండు. 952 అనేది ఈ మూడు అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య అయింది. అయితే ఈ సంఖ్యలో మూడు అంకెలు మాత్రమే ఉన్నాయి, కానీ ఐదు అంకెలు అతిపెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి ఇంకా మనకు రెండు అంకెలు అవసరమైనవి. ఆ రెండు అంకెల్లో మనం ఏం చేయాలి అంటే ముందు స్థానాల్లో అంటే పెద్ద స్థానాల్లో పెద్ద అంకెని రెండుసార్లు మనం రాసుకోవాలి. అంటే ఇక్కడ పెద్ద స్థానం అంటే వేల స్థానం, వందల స్థానం, వందల స్థానంలో తొమ్మిది ఉంది. ఈ తొమ్మిదిని వేల స్థానంలో, పదివేల స్థానంలో రాసుకోవాలన్నమాట. అప్పుడు మనం దీన్ని ఎలా రాస్తామంటే తొమ్మిది 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 ఐదు రెండు, 99952. అంటే ఇక్కడ పెద్ద అంకె ఉన్నదాన్ని మనం రెండు స్థానాలు ఎక్స్ట్రా రాసాం. ఆ రెండు స్థానాలు ఎందుకు రాసాము అంటే వాడు అడిగింది ఐదు అంకెల సంఖ్య అడిగాడు, మనకి ఇచ్చిన మూడే ఉన్నాయి, ఇంకా రెండు స్థానాలు కావాలి కాబట్టి పెద్ద అంకెని అక్కడ ముందు మనం స్టార్టింగ్లో రాసుకున్నట్లయితే ఇక్కడ ఈ మూడు అంకెలతో ఏర్పడే ఐదు అంకెల, ఇక్కడ ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య అనేది మనకి మెయిన్, అది మనం గుర్తుంచుకోవాలి. ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య మనకి కావాల్సి, ఇది మూడు అంకెలే, సారీ ఇది మూడు అంకెల అతిపెద్ద సంఖ్య. ఇప్పుడు ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య కావాలనుకున్నప్పుడు 99952 అవుతుంది. సరే అతి చిన్న సంఖ్య అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మూడు అంకెల అతి చిన్న సంఖ్య చూద్దాం. మూడు అంకెల అతి చిన్న సంఖ్య అనేది మనం చూద్దాం. మూడు అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ ముందు మనం చిన్నదాని నుంచి పెద్దదానికి రాసుకోవాలి. రెండు ఐదు తొమ్మిది, అంటే 259 అనేది మనకి ఈ మూడు అంకెలతో ఏర్పడే అతి చిన్న సంఖ్య అనేది అవుతుంది. ఓకే, కానీ అక్కడ ఐదు అంకెలు అతి చిన్న సంఖ్య అడిగాడు. ఇందులో ఎన్ని అంకెలు ఉండాలి? ఐదు అంకెలు ఉండాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్ని అంకెలు ఉన్నాయి? మూడు అంకెలు ఉన్నాయి. అంటే ఇంకా రెండు స్థానాలు మనకు కావాలి. ఆ రెండు స్థానాల్లో చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి చిన్న అంకెని రాసుకోవాలి. అంటే ఇక్కడ చిన్న అంకె అనేది రెండు కాబట్టి రెండు 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 ఐదు తొమ్మిది, అంటే 22259 అనేది మనకి కావాల్సినటువంటి అతి చిన్న సంఖ్య అవుతుంది. ఇందాక మనం ఏం చేసాం, పెద్ద సంఖ్య అన్నప్పుడు పెద్ద అంకెని రెండుసార్లు ఎక్స్ట్రా రాసాం, అంటే ఓవరాల్గా మూడు సార్లు వచ్చింది. ఇప్పుడు చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి చిన్న అంకెని రెండుసార్లు ఎక్స్ట్రా రాసాం, అంటే ఓవరాల్గా మూడు సార్లు రెండు అనేది వచ్చింది. ఈ ఒక్క చిన్న విషయాన్ని మనం గుర్తించుకున్నట్లయితే ఈజీగా ఇక్కడ తక్కువ అంకెలు ఇచ్చినప్పటికీ ఎక్కువ అంకెలతో ఏర్పడే సంఖ్యలు రాయమన్నప్పుడు ఎన్ని స్థానాలు మనకు కావాలో అన్నిసార్లు రిపీట్ చేసుకోవాలనే విషయం అర్థమవుతుంది. అయితే అది పెద్ద సంఖ్య అడిగాడా చిన్న సంఖ్య అడిగాడని చూసుకుని పెద్ద సంఖ్య అడిగినప్పుడు పెద్ద అంకెని, చిన్న సంఖ్య అడిగినప్పుడు చిన్న అంకెని ముందు మనకి ఎన్ని స్థానాలు కావాలో అన్నిసార్లు మనం రాసుకున్నట్లయితే మనకి ఈజీగా ఇక్కడ మనకి మనం ఆన్సర్ చేయగలుగుతాం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 4 6 3 1 0, ఇక్కడ ఐదు అంకెలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఐదు అంకెలతో ఏర్పడే లతో ఏర్పడే ఐదు అంకెల అతిపెద్ద బేసి సంఖ్య ఏది, అతిపెద్ద బేసి సంఖ్య ఏది అని మనకి అడగడం జరిగింది. అప్పుడు మనం ఏం చేయాలి? మామూలుగా ఈ ఐదు అంకెల, ఈ ఐదు అంకెలతో ఏర్పడే ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య రాద్దాం. ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య అంటే ఇప్పుడు మనం పెద్ద అంకె నుంచి చిన్న అంకెకి రాసుకుంటూ వెళ్తాం. ఇందులో అన్నిటికంటే పెద్ద అంకె 6, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 1, లాస్ట్లో 0. అంటే 64310 అనేది మనకు వచ్చింది. అయితే మామూలుగా అతిపెద్ద సంఖ్య అంటే ఇదే మనకు ఆన్సరు, కానీ అక్కడ వాడు బేసి సంఖ్య అనే దాన్ని స్ట్రెస్ చేశాడు. ఇక్కడ మనకి సరి సంఖ్య వచ్చిందా బేసి సంఖ్య అనేది వచ్చిందని మనం చూసుకోవాలి. సరి సంఖ్య అని మనం ఒక సంఖ్యని ఎప్పుడు అంటామంటే చివర ఉన్న ఒకటిల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ అంకెలు కనుక చివర మనకు ఒకటి స్థానంలో కనిపిస్తే అది సరి సంఖ్య. ఇవి కాకుండా 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఈ అంకెలు మనకి చివర కనిపిస్తే దాన్ని బేస్ సంఖ్య అంటాం అన్నమాట. అంటే సరి సంఖ్యకి చివరిలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటాయి. బేస్ సంఖ్యకి చివరిలో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ మనం ఇది చూసుకోవాలి, ఇక్కడ చివర 0 అనేది కనిపిస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా మనకి సరి సంఖ్య అనే విషయం తెలుస్తుంది. స్పష్టంగా ఇది సరి సంఖ్య అని తెలుస్తుంది. కానీ మనకేమడిగాడు అక్కడ, అతిపెద్ద బేసి సంఖ్య ఏది అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 0కి ముందు ఉన్న అంకె
ఏంటి? ఒకటి. ఆ ఒకటి అనేది బేస్ సంఖ్య అవుతుందా? అవుతుంది. కాబట్టి ఆ ఒకటి అనేది చివర మనం రాసినట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా బేస్ సంఖ్య అనేది మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న సున్నాను ఇటువైపు, ఇక్కడున్న ఒకటిని మనం ఇటువైపు రాస్తాం. అంటే 6, 4, 3 తర్వాత ఈ సున్నాను ఈ వైపుకి తీసుకొచ్చి 0, 1 అంటే 64,301 అనేది మనకు వచ్చిందనమాట. ఇక్కడ చివరి అంకె చూసుకుంటే 1, 1 అనేది బేస్ సంఖ్య. కాబట్టి ఆటోమేటిక్గా సంఖ్య అనేది బేస్ సంఖ్య వచ్చేసింది మనకి. అంటే ఇప్పుడు మనం ఆ రకంగా వాడు ఇచ్చినప్పుడు మనం చివరి స్థానాన్ని మాత్రం మనం చూసుకుంటాం, అది ఏ సంఖ్య ఉంది అనేది చూసుకుంటాం. ఒకవేళ ఆడు సరి సంఖ్య ఇస్తాడు, మనకు బేస్ సంఖ్య అడిగాడు అంటే ఖచ్చితంగా సరి సంఖ్య ఇస్తాడు. అప్పుడు మనకు దాని ముందున్న అంకెని చూసుకుని దాన్ని అటు దీన్ని ఇటు మారిస్తే మనకి ఇక్కడ మనకి కావాల్సిన ఆన్సర్ అనేది మనకు వస్తుంది అన్నమాట. అదే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 9, 6, 0, 4, 3 ఇలా ఒక 5 అంకెలు ఇచ్చాడు. వీటితో ఏర్పడే 5 అంకెల అతి చిన్న సరి సంఖ్య ఏది, అతి చిన్న సరి సంఖ్య ఏది అని అడిగాడు. అతి చిన్న సరి సంఖ్య ఏది? ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ 5 అంకెలతో ఏర్పడే మామూలుగా 5 అంకెల అతి చిన్న సంఖ్య రాద్దాం. 5 అంకెల అతి చిన్న సంఖ్య, 5 అంకెల అతి చిన్న సంఖ్య అనేది రాసినప్పుడు మనం మామూలుగా ఎలా రాస్తాం? ముందు ఇందులో అన్నిటికంటే పెద్దది, సారీ చిన్నది కదా మనకు కావాల్సింది, అంటే ఈ అంకెలు చిన్నదాని నుంచి పెద్దదానికి రాసుకుంటూ వెళ్దాం. 0, 3, 4, 6, 9 0, 3, 4, 6, 9 ఇలా మనం రాసుకుంటాం. అయితే ఇందులో 4 స్థానాలే ఉన్నాయి, ఇందులో 4 అంకెల సంఖ్య ఇది. కాబట్టి ఆడ 5 అంకెల సంఖ్య అడిగాడు కాబట్టి 0 ముందు రాయకూడదు. కాబట్టి 3, 0, 4, 6, 9 అంటే 30,469 అనేది అతి చిన్న సంఖ్య. ఈ 5 అంకెలతో ఏర్పడే 5 అంకెల అతి చిన్న సంఖ్య అనేది 30,469. ఇప్పుడు వాడు ఏమడిగాడు? అతి చిన్న సరి సంఖ్య ఏది అని అడిగాడు. ఇక్కడ ఇది సరి సంఖ్య ఉందా బేస్ సంఖ్య ఉందా చూద్దాం ఫస్ట్. 9 ఉంది, అంటే ఇది మనకి బేసి సంఖ్య అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం ఏం చేయాలి? సరి సంఖ్య రాయాలి. సరి సంఖ్య రాయాలి అంటే చివర 0, 2, 4, 6, 8 ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 9 ముందున్న సంఖ్య ఏంటో చూసుకుంటాం. 9 ముందున్న సంఖ్య 6. 6 అనేది చివర మనం పెట్టినట్లయితే సరి సంఖ్య అనేది అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడున్న 6ని ఇటువైపు, ఇక్కడున్న 9ని ముందుకి తీసుకొస్తాం. అంటే 30,496 అంటే ఈ 9ని ముందుకు తీసుకొచ్చాం, 6ని చివర పెట్టామన్నమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా 6 అనేది చివర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది సరి సంఖ్య అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు వాడు ఇచ్చిన ఆన్సర్, వాడికి వాడు ఏదైతే అడిగాడో మనం ఈ విధంగా మనం చేస్తామన్నమాట. అంటే ముందు మనం ఆడు ఎన్ని అంకెల అతిపెద్ద సంఖ్య అడిగాడు, లేకపోతే ఎన్ని అంకెల అతి చిన్న సంఖ్య అడిగాడో అది తయారు చేసుకోవాలి. తర్వాత చివరి ఏ స్థానం ఉందనేది చూసుకొని ఆడు దానికి రివర్స్లో అడిగినప్పుడు, అంటే సరి సంఖ్య ఉన్నప్పుడు బేస్ సంఖ్య అడుగుతాడు, బేస్ సంఖ్య ఉన్నప్పుడు సరి సంఖ్య అడుగుతాడు, అప్పుడు దాని ముందు స్థానం చూసుకోవాలి. దాని ముందు స్థానం చూసుకున్నప్పుడు ముందు స్థానంలో కనుక మనకి సరి సంఖ్య కావాలనుకున్నప్పుడు సరి సంఖ్య ఉందనుకోండి, దాన్ని చివరి రాసుకుంటాం. అలాగే బేస్ సంఖ్య అడిగినప్పుడు దాని ముందు స్థానంలో బేస్ సంఖ్య ఉంటే దాన్ని చివరి రాసుకుంటాం. ఒకవేళ దాని ముందు కూడా, ఇప్పుడు ఇక్కడ 9 అనేది బేస్ సంఖ్య ఉంది కదా, దీని ముందున్నది 6 సరి సంఖ్య కాబట్టి దాన్ని చివరికి పెట్టాం. ఒకవేళ ఈ 9కి ముందున్న సంఖ్య కూడా బేసి సంఖ్య కనుక ఉంటే మనకి అప్పుడు సరి సంఖ్య అనేది కావాల్సినప్పుడు అప్పుడు 3వ స్థానానికి వెళ్ళాలన్నమాట. అప్పుడు 3వ స్థానానికి వెళ్ళి ఆ 3వ స్థానంలో అంటే వెనకాల నుంచి 100వ స్థానంలో ఉన్న అంకెని చివరి రాస్తాం. అప్పుడు మనం ఈ మిగతా 2 నెంబర్లే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటాం. అప్పుడు మనకి ఆన్సర్ అనేది మారదన్నమాట. ఓకేనా? సో ఇది అంకెలతో మనం సంఖ్యలు ఎలా తయారు చేయాలనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను. అయితే ఈ మోడల్స్ అన్నీ కూడా గత నవోదయ ఎగ్జామ్స్ మనం తీసుకున్నట్లయితే అందులో ఇవన్నీ కూడా ఇలా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్లో వాడు అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం కొంచెం ఎనాలిసిస్ చేసుకుని ఎలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేదాన్ని మనం తెలుసుకున్నట్లయితే దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి నవోదయలో అవకాశం ఉందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.